హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఆనం రామనారాయణరెడ్డి అలక వెనుక సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి అలిగారా? అందుకే మంత్రిగా బాధ్యతలు తీసుకోలేదా? ఇష్టమైన శాఖ ఇవ్వలేదని అసంతృప్తి చెందారా? అందుకే 2 నెలల తరువాత ఇప్పుడు మంత్రి బాధ్యతలు తీసుకున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 4 జూన్ ఫలితాలు వచ్చాయి. అదే నెల 12 సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్తో కలిపి 24 మంది మంత్రులు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. అటు తరువాత కొద్ది రోజులకే ఒక్కొక్కరిగా ముహూర్తం చేసుకుని బాధ్యతలు స్వీకరించారు. అయితే సుమారు 2 నెలల అనంతరం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యతలు స్వీకరించడం విశేషం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి గెలిచారు ఆనం రామనారాయణరెడ్డి. సీనియర్ కావడంతో మంచి శాఖను కోరుకున్నారు. ఆర్థిక రెవెన్యూ శాఖలో ఏదో ఒకటి లభిస్తుందని భావించారు. కానీ చంద్రబాబు మాత్రం దేవాదాయ శాఖను అప్పగించారు. దీంతో ఆనం రామనారాయణరెడ్డి అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే గత 2 నెలలుగా పొలిటికల్గా యాక్టివ్గా ఉండేవారు. కానీ 2 నెలల అనంతరం బాధ్యతలు స్వీకరించడంతో చర్చకు దారితీస్తుంది. కోరిన శాఖ లభించకపోవడం వల్లే ఆయన బాధ్యతలు స్వీకరించలేదని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనుచరులు మాత్రం అటువంటిదేమీ లేదని కొట్టిపారేస్తున్నారు. ఆనం రామనారాయణరెడ్డికి సెంటిమెంట్ ఎక్కువ అని, పైగా దేవాదాయ శాఖ కావడంతో శ్రావణ మాసంలో బాధ్యతలు స్వీకరిస్తే మంచిదని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆనం రామనారాయణరెడ్డి సీనియర్ నాయకుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సమకాలీకుడు. జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు. కానీ ఆ పార్టీలో ఆశించినంతగా గౌరవం దక్కలేదు. 2019 ఎన్నికలలో వైసీపీ తరఫున గెలిచారు. కానీ మంత్రి పదవి ఇవ్వకుండా జగన్ అవమానించారు. దీంతో అసంతృప్తితో రగిలిపోయిన రామనారాయణరెడ్డి బాహాటంగానే అప్పటి వైసీపీ సర్కారు తీరును తప్పుబట్టారు. గత 50 జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేశారనే కారణం చూపుతూ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఎన్నికలకు ముందే ఆయన టీడీపీలో చేరారు. ఆత్మకూరు టికెట్ను దక్కించుకున్నారు. మంత్రి పదవి సైతం సొంతం చేసుకున్నారు. వాస్తవానికి నెల్లూరులో ఆశావాహులు అధికం. ఆ జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చారు. కష్టకాలంలో సైతం పార్టీని వీడలేదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సైతం మంత్రి పదవి కోసమే పార్టీ మారినట్లు ప్రచారం జరిగింది. ఆయనకు సైతం ఛాన్స్ దక్కలేదు. సీనియర్ నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీలో చేరికతోనే ఆ పార్టీకి బలం పెరిగిందని, ఆయన భార్య కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. ఆమెకు సైతం ఛాన్స్ ఇవ్వలేదు. అనూహ్యంగా ఆనం రామనారాయణరెడ్డికి ఆ పదవి ఇచ్చారు. అయితే 2 నెలల పాటు ఆలస్యంగా మంత్రి పదవి స్వీకరించడంపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఆనం రామనారాయణరెడ్డి అలక వహించారని, కీలక శాఖ కేటాయించాలని చంద్రబాబు వద్ద పట్టుబట్టారని, చంద్రబాబు పట్టించుకోకపోయేసరికి బాధ్యతలు స్వీకరించారని ప్రచారం సాగుతోంది. అయితే ఆనం మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నట్లు తెలుస్తోంది. కేవలం సెంటిమెంట్ పరంగా మంచి రోజు చూసి బాధ్యతలు స్వీకరించాలని చెబుతున్నట్లు సమాచారం.